ఫెన్సింగ్ ఎనర్జైజర్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా కనెక్షన్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. రీల్ ఇన్సులేటర్, ఇది మీకు పొలం అనుకోండి, ఇది చుట్టూరు మీరు కడ్డీలు కానీ రాళ్ళు పోల్స్ కానీ ఐరన్ పోల్స్ కానీ ఏవైనా సరే చుట్టూ మీరు పొలంలో ముందు ఫిట్ చే ముందుల మీరు డిస్టెన్స్లో 10 ఫీట్కు 12 ఫీట్కు మొత్తం సెట్ చేసుకుని రీల్ ఇన్సులేటరు ముందులో ఇలా కట్టుకుని మీరు ఒక లైన్ వేసుకుంటారో 3 లైన్స్ వేసుకుంటారో 4 లైన్స్ వేసుకుంటారో అలా లైన్ టు లైన్ మొత్తం ఇన్సులేటర్స్ అన్నీ ఫిట్ చేసుకుని మీరు వైర్ అంతా ఇలా స్క్వేర్గా కనెక్ట్ చేసుకుని ఇలా సిపిలు ఈ కార్నర్ ఇన్సులేటర్లు ఇలా సెట్ చేసుకున్న తర్వాత సిస్టమ్ ఈ సోలార్ పవర్ ఫెన్స్ ఎనర్జైజర్ ఇది బ్యాటరీ ప్యానల్ ముందుగా ఈ ప్యానల్ తీసుకుని మనకి ప్లస్ మైనస్ ఇక్కడ మీకు దీంట్లో కనబడుతుంది ప్లస్ మైనస్ ఇలా ప్లస్ మైనస్ కనెక్ట్ చేసుకుని సోలార్ పవర్లు కంపల్సరీగా ఈ ప్యానల్ అనేది సౌత్ డైరెక్షన్లో ఉండాలి సౌత్ సౌత్ డౌను నార్త్ హైట్ ఉండాలి ఈ డైరెక్షన్లో పెట్టుకోవాలి మనం ఈ ఈ ప్లస్ మైనస్ డైరెక్ట్గా బ్యాటరీ కనెక్ట్ చేసుకోండి ఇలా సోలార్ ప్యానల్ ప్లస్ మైనస్ దీనికి కనిపించిన తర్వాత సిస్టమ్ ప్లస్ మైనస్ కంపల్సరీగా ఇక్కడ బ్యాటరీ దగ్గర లూజ్ కనెక్షన్ లేకోకుండా టైట్గా ఫిట్ చేసుకోవాలి నెక్స్ట్ సోలార్ ప్యానల్ నుంచి బ్యాటరీకి ఇచ్చాం బ్యాటరీ నుంచి ఫెన్స్ ఎనర్జీ సిస్టమ్ ప్లస్ మైనస్ బ్యాటరీకి ఇచ్చాం సో ఇప్పుడు మనం ఒకసారి ఆన్ చేసి చూసుకుందాం సో పల్స్ లైట్ వెలుగుతుంది సిస్టమ్ ఈజ్ వర్కింగ్ ఇప్పుడు మనం ఫెన్సింగ్కి కనెక్షన్ చేయబడాలి ఆఫ్ చేసుకోండి స్విచ్ ఆఫ్ చేసి ఇదో ప్లస్ ఫెన్స్ ఇది ఫస్ట్ వైర్ కనెక్ట్ చేసుకోండి ఇదో ఎర్త్ సెకండ్ వైర్ కనెక్ట్ చేసుకోండి ఈ ఫెన్స్ని న్యూట్రల్నే మనం గ్రౌండింగ్ కూడా ఇదే ఇచ్చుకోవాలి గ్రౌండ్ ఎర్త్ కూడా ఇదే ఇది ఫెన్స్ ఇది మెయిన్ ఫెన్స్ ఇది సో ఇప్పుడు ఆన్ చేద్దాం ఇది పనిచేస్తుందో లేదని మన చేతితో పెట్టి చూసుకోలేం కాబట్టి ఒక వైర్ తీసుకుని ప్లస్ మైనస్ సో మనం ఇలా ఒక వైర్ ముక్క తీసుకొని చేతితో ఇలా పెట్టుకుని ఇదేం షాక్ కొట్టదు మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇలా తీసుకొని ప్లస్కి టచ్ చేసి మైనస్కి ఇలా టచ్ చేసి టచ్ అవ్వనట్టుకి ఇలా పెడితే మీకు అది ఎలక్ట్రికల్ కనపడుతుంది పవర్ మనకు షాక్ కొడుతుందా లేదా అనేది సో ఇలా టచ్ చేసుకోవాలన్నమాట అది ఈ వైర్ అనేది ఎక్కడా టచ్ అవ్వకూడదు చెట్లకు కానీ మీరు పెట్టిన పోల్స్కి కానీ ఎక్కడ టచ్ అవ్వకుండా ఉంటే బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది మీరు ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ ఇలా పవర్ అనేది డ్రాప్ అయిపోతుంది సో బ్యాటరీ త్వరగా ఛార్జింగ్ దిగిపోతుంది సో వీలైనంత ప్రతిరోజు చెక్ చేసుకుని ఎక్కడ చెట్లు తాక్కోకుండా ఫెన్సింగ్ అంతా నీట్గా ఉంచుకునేలా మీరు ప్రతిరోజు చెక్ చేసుకుంటే దీని లైఫ్ అనేది బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది సో మేము మీకు డెమో కింద ఇది వైర్లంతా లాగి పెట్టాము ఇదే మీ పొలం అనుకోండి ఒక వైరా రెండు వైరా మూడు వైర్లా మీకు దేని గురించి పర్పస్ కోతుల గురించా పందుల గురించా ఏనుగుల గురించా సో మీరు ముందులా ఈ కడ్డీలంతా అరేంజ్ చేసుకుని సిస్టమ్ అనేది మీరు కనెక్ట్ చేసుకోవాలి మీకు గనక ఈ సిస్టము ఈ ప్యానల్ బ్యాటరీ సెటప్ అంతా కావాలనుకుంటే ఈ కిందున్న నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు దానికి మీరు పర్చేజ్ చేయవచ్చు Thank you.